మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ పేట్ వద్ద కారు భీభత్సం సృష్టించింది. మధ్యమత్తులో కారు నడిపిన డ్రైవర్ వేగంగా దూసుకెళ్లాడు. కారు అదుపు తప్పి గ్రీన్ బవర్చి హోటల్ ముందు సిగరెట్ తాగుతున్న అఫ్జర్ అనే వ్యక్తిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అఫ్జర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు స్వల్పంగా గాయపడ్డారు. మృతదేహాన్ని గాంధీ మార్చరీకి తరలించారు. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. హైదరాబాద్లో అర్ధరాత్రులు రోడ్లు రక్తం చిందుతున్నాయి. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నిన్న మనం భరత్ నగర్ బ్రిడ్జ్ పై నుంచి కారు పడి ఒకరు చనిపోయిన ఘటన మరొక ఘటన మియార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్పేట్ వద్ద జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కారే ప్రమాదానికి కారణమైంది. ప్రమాదం ఎలా జరిగింది, ఇందులో ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మియాపూర్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? ఓవర్ స్పీడ్ ఏమైనా కారణమా, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కారణమా, ఏంటి అసలు? సార్, ఈ సంఘటన చూసినట్లయితే నిన్న రాత్రి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్పేట్ బ్రిడ్జ్ కంటే ముందు ఎస్ఎస్ లాడ్జ్ ఎదురుగా గల పాండబ్బ దగ్గర అతను బయట రోడ్డు పక్కన ఒక పార్క్ చేసి బండి మీద కూర్చొని అఫ్సర్ అనే వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు. ఈ క్రమంలో ఈ యొక్క వర్ణాకారును మన అల్విన్ చౌరస్తా నుంచి కొండాపూర్ వైపు వెళ్తూ అక్కడ ఆ దగ్గరలో కొంచెం స్లోప్ ఉంది, అక్కడి నుంచి చాలా అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్ల వచ్చి పక్కన రోడ్డు సైడ్ కూర్చున్న వ్యక్తికి మోటార్ సైకిల్ గుద్ది అతను కింద పడగా అతనికి హెడ్ ఇంజురీ అయింది. అంతేకాకుండా పక్కన కూడా పార్క్ చేసిన ఒక మూడు నాలుగు మోటార్ సైకిల్స్ కూడా గుద్దడం జరిగింది. పక్కన కారు ఉంటే కారు కూడా గుద్ది బండి అక్కడనే డ్యామేజ్ అయ్యి ఆగిపోవడం జరిగింది. అది సంఘటన చూస్తే డ్రైవర్ బాగా అతివేగంగా అజాగ్రత్త నడిపిండు. ప్లస్ అతను 63% ఆఫ్ ఆల్కహాల్ కూడా ఉంది అతనికి. అతనిపై సంబంధిత సెక్షన్లు కూడా యాడ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవింగ్లో అది కూడా కేసులో నమోదు పరుస్తున్నాము. ఇది చూసినట్టయితే అతను అతనితో మాట్లాడుతుండేదంటే ఈ తక్కువ 63% తగినప్పటికీ దానికి తోడుగా అతను అతి జాగ్రత్త అతివేగం అనేది ఈ ప్రాణం తీసింది. అంతేకాకుండా కులుకు నిద్రలాగా వచ్చినట్టు కూడా చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ ఇది మాత్రం చాలా నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క మరణం సంభవించింది. ఎవరండి ఇతను, నడిపిన వ్యక్తి ఎవరు, ఏం చేస్తుంటాడు, అతనికి సంబంధించిన వివరాలు? ఇతని మట్టి కాంట్రాక్టర్ లాగా తెలుస్తుంది. చిన్నగా ఇది లారీ టిప్పర్ ఏదో రిపేర్ కోసం పోతున్నట్టు తెలుస్తుంది. ఇతని పేరు సంతోష్ అని తెలిసింది. ఇతనితో పాటు ఇద్దరు వీళ్ళ మిత్రులు కూడా వెనుక కూర్చున్నారు. వాళ్ళు ఈ సంఘటన స్థలం దగ్గర నుంచి ఎమ్మట వాళ్ళు జారుకోవడం జరిగింది. డ్రైవర్ని అక్కడ పబ్లిక్ పట్టుకున్నారు. వెంటనే పోలీసు వచ్చి అక్కడి నుంచి 108లో ఈ ఫస్ట్ గాయాలు దాకున్న అఫ్సర్ను హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో అతను చనిపోయినాడు. ఏ సెక్షన్ల కింద వీళ్ళపైన కేసు నమోదు చేశారు సంతోష్? 304A ఉంటుంది, డ్రంకంగ్ సంబంధించిన సెక్షన్స్, నెగ్లిజెన్స్, డ్యామేజ్ సెక్షన్స్ వల్ల మేము చర్య తీసుకుంటాం. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కారు ఒక మట్టికి సంబంధించిన వ్యాపారి అనేది చెప్తున్నారు. అతని పేరు సంతోష్. అతను డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఉన్నాడు. అతను తాగి వాహనాన్ని నడుపుతున్నాడు. సుమారు 63% వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో 63 వరకు అతనికి వచ్చింది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. వరుసగా రోడ్డు ప్రమాదాలు నిన్న రాత్రి నుండి ఉదయం వరకు మొత్తం 4 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇవన్నీ కూడా ఇతరుల ప్రాణాలు డ్రైవర్లు తీసిన ఘటనలే ఎక్కువగా చోటు చేసుకున్న నేపథ్యంలో వాహనదారులకు మాత్రం అజాగ్రత్త వల్లనే ఈ ఘటనలు జరుగుతున్నట్లు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కెమెరామెన్ ఫణితో రాధాకృష్ణ.